వేములవాడ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో చినుకు పడితే చాలు రోడ్లు జలమయమైపోతున్నాయని, తద్వారా ఇంట్లోకి పాములు వస్తున్నాయని వార్డు కౌన్సిలర్ తిరుమల్ రెడ్డి, కవిత సుమంత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న సబ్దారులని నీటితో జలమయమైపోతున్నాయని, చెరువులను తలపించే నీటి నిల్వల మధ్య జనజీవనం సాగిస్తున్నామని, వీధి లైట్లు లేవని, అంధకారంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయని అక్కడ ప్రజలు తెలిపారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ యుద్ధ ప్రాతిపదికన జేసీబీతో నిలిచి ఉన్న నీళ్లను తొలగింపచేశారు. అనంతరం బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేపించి, మొరం పోయించి కాలనీ వారి మన్ననలను పొందారు. తన వార్డు కాకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన సొంత ఖర్చుతో తాత్కాలిక రహదారి నిర్మించడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అడ్డగోలు పైసలు పైసలు కాదు చూస్తే పరిస్థితి అందరికీ ఇబ్బందితో ఉంది. అంటే రోజు ఒక 2-3 పాములు కలుపుతున్నాయి. 16 కుటుంబాలు ఉంటాయి. 16 కుటుంబాలకు మళ్ళీ ఒక 20 మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి మేము నిన్న మొన్న డైలీ ఒక పామును చంపవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితి, లైటు లేదు, చుమ్మని చీకటి. దానికి మీరు మరి ఏదైనా చేసి రోడ్డు చక్కగా పోస్తే మా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. వార్డు, మా వార్డు తర్వాత ఇక్కడ దాకా ఇప్పుడు మేము ఇక్కడ 16 కుటుంబాలు ఉన్నాయి. మొత్తానికి పిల్లలతో భయం అవుతుంది మాకు, ఈ పాములతో భయం అవుతుంది. దానికోసం దీన్ని మీరు కొంచెం ఈ చెట్లు కూడా సాఫ్ చేయాలి. ఎవరు ప్లాట్లు, ఆ ప్లాట్స్లో కూడా ఇళ్ళకెళ్ళే పాములు వస్తున్నాయి. చెరువు దగ్గర ఉంది, చెట్లు ఉన్నాయి, ఆ పక్క ఈ పక్క. వాటిని కొద్దిగా సాఫ్ చేస్తే మీరు సాఫ్ ఎక్కువ చేయాలి. ములవాడ 15వ వార్డులో కూడా చెక్కపల్లి రోడ్లు అనేకమైన సమస్యలు ఉన్నాయని చెప్పి మున్సిపల్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి స్పందించి మధురేంద్ర సార్ గారు వచ్చి మాకు రోడ్లే కానీ అదేవిధంగా కరెంటు, వీధి లైట్ లేవు, మాకు అవి వేస్తా అని చెప్పారు. స్థానికంగా ఏంటంటే చెట్లు చేమ డిస్టర్బెన్స్ చాలా ఉంది. ఇక్కడ సార్ దృష్టికి తీసుకెళ్తే వారి ఓనర్స్తో మాట్లాడుతూ అన్నారు. తర్వాత ఈ చెట్లు చేపట్టి డ్రైనేజీ బాగా నీళ్ళు వచ్చేసి దోమలు, పాములు చాలా ఇబ్బందికరంగా, అంటే అసలు సార్ వెంటనే చెల్లించిపోయి మీకోసం మేము చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలు చెప్తున్నాను.